నమస్తే, నా పేరు డాక్టర్ స్మితా కట్టిగుడ్లు, హెడ్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ గవర్నెన్స్, ట్రావెల్ కోర్ ఆయుర్వేద. ఈరోజు మనము అర్టికేరియా గురించి తెలుసుకుందాం. అర్టికేరియాని ఆయుర్వేదంలో శీతపిత్త అని పిలుస్తారు. యూజువలీ అర్టికేరియా లక్షణాలు అంటే స్కిన్ పైన రెడ్ కలర్ ర్యాషెస్ అండ్ ఈచింగ్, మరియు కొన్నిసార్లు పెయిన్ కూడా ఉంటుంది. కొన్ని కేసెస్లో మంట, వాపు, ఫీవర్ కూడా ఉండొచ్చు. కొన్ని ఫుడ్ ఐటమ్స్ తినడం వలన బాడీ ప్రకృతిని బట్టి మనకు సూట్ అవ్వకపోతే రియాక్షన్స్ అనేది వస్తుంది. అర్టికేరియా లక్షణాలను బట్టి మైల్డ్, మోడరేట్ అండ్ సీవియర్గా ఉండొచ్చు. ఈ డిసీజ్లో వాత దోషం ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే అధికంగా శీతగుణం ఉండడం వలన. వాతగుణం ఎందుకు పెరుగుతుంది మరియు దాని రీజన్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా. ఎక్కువగా స్పైసీ అండ్ సాల్ట్ ఫుడ్ తీసుకోవడం వలన, డే టైం ఎక్కువ పడుకోవడం అండ్ నైట్ టైం తక్కువ పడుకోవడం వలన, ఇంప్రాపర్ డైట్ చేయడం వలన, ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలి అంటే అరుగుదల శక్తి వీక్ అవ్వడం వలన, దట్ ఈస్ వీక్ డైజెషన్ అవ్వడం వలన అర్టికేరియా అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, నౌ అర్టికేరియా రావడానికి గల కారణములు తెలుసుకుందామా. ఇన్సెక్ట్ బైట్స్ వలన అర్టికేరియా రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వలన అర్టికేరియా రావచ్చు. ఇందాక డిస్కస్ చేసినట్లు డే టైం ఎక్కువ పడుకోవడం వలన కూడా అర్టికేరియా రావచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా చల్లని గాలికి ఎక్స్పోజ్ అవ్వడం, ఉల్లని ఫుడ్ తీసుకోవడం, కారం మరియు సాల్ట్ పదార్థాలు అధికంగా తీసుకోవడం వలన ముఖ్యంగా అర్టికేరియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం వాత గుణం ఎందుకు పెరుగుతుంది అండ్ ఈ డిసీజ్ ఒక కారణాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అరటికేరియా లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామా. ఫస్ట్, బాడీ బరువుగా అనిపించడం. సెకండ్, ఆకలి తగ్గిపోవడం. థర్డ్, ఎక్కువగా దాహంగా ఫీల్ అవ్వడం. ఐస్ ఎర్రగా అవ్వడం, బాగా నీరసంగా ఉండడం అండ్ చెస్ట్లో డిస్కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన అరటికేరియా లక్షణాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం అర్టికేరియాని ఆయుర్వేదంలో ఎలా తగ్గించాలో తెలుసుకుందామా. ఆయుర్వేదంలో దోషాస్ మరియు ప్రకృతి స్థాయిని బట్టి పంచకర్మ ట్రీట్మెంట్స్ చేయిస్తుంటాము. దానికంటే ముఖ్యంగా నిదాన పరివర్జనం చేయడం అవసరం. నిదాన పరివర్జనం అంటే ఈ డిసీజ్ రావడానికి గల రీజన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని తగ్గించాలి. అర్టికేరియాని తగ్గించాలి అంటే ముందుగా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. నార్మలీ మీ బాడీ ప్రకృతి అండ్ సీవియారిటీని బట్టి పంచకర్మ ట్రీట్మెంట్స్ మరియు ఇంటర్నల్ మెడిసిన్స్ డాక్టర్స్ సజెస్ట్ చేస్తారు. పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే వమనం, విరేచనం ఉండొచ్చు, రక్తమోక్షణం, ఏదైనా డాక్టర్ అడ్వైస్ చేస్తారు. బట్ అవి మీరు ఫాలో చేయాలి. జనరలీ ఇంటర్నల్ మెడిసిన్స్ ఏమి అడ్వైస్ చేస్తారు అంటే హరిద్రాఖండం ఉండొచ్చు, గుడుచాది కషాయం ఉండొచ్చు, తిక్తకం ఘృతం, ఆమలకి రసాయనం మరియు త్రిఫలాచూర్ణం, ఇలా డిఫరెంట్ మెడిసిన్స్ డాక్టర్ సజెస్ట్ చేస్తారు. కానీ ఇంటర్నల్ మెడిసిన్స్ అనేవి కొన్ని నెలలు తప్పకుండా వాడాలి. ఇప్పుడు నేను చెప్పినవి జనరల్ ఆయుర్వేద ట్రీట్మెంట్స్ మరియు మెడిసిన్స్. బట్ ముఖ్యంగా మీరు డాక్టర్ని కలవకుండా ట్రీట్మెంట్స్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకోకూడదు. మీకు అర్టికేరియా ఉంది అనే డౌట్ ఉంటే మీకు దగ్గరగా ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్స్ మరియు ఇంటర్నల్ మెడిసిన్స్ తీసుకోండి. ఈరోజు ఈ డిస్కషన్ని కన్క్లూడ్ చేయడానికి ముందు
కొన్ని హోమ్ రెమెడీస్ అండ్ హెల్త్ టిప్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, సమపాలల్లో అల్లం రసం మరియు బెల్లంని మిక్స్ చేసుకొని ఎంటీ స్టమక్ డైలీ కొన్ని రోజులు తీసుకోవాలి. సెకండ్ టిప్ అంటే రూమ్ టెంపరేచర్ ఉన్న నీళ్ళతో స్నానం చేయడం వలన మంట మరియు నొప్పిని కొంతవరకు తగ్గించవచ్చు. థర్డ్, పించ్ ఆఫ్ టర్మరిక్ అండ్ హాఫ్ టీ స్పూన్ బెల్లంని కలిపి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 15 డేస్ తీసుకోవాలి. దద్దుర్లు ఉన్న చోట అలోవెరా రసంని అప్లై చేయాలి. ఇలా చేయడం వలన ఇచ్చింగ్ అనేది తగ్గుతుంది. సాధ్యమైనంత వరకు స్ట్రెస్ కానీ ప్రెషర్ కానీ తీసుకోకుండా ఉండాలి. ఆల్వేస్ లూజ్ డ్రెస్సెస్ వేసుకోండి. ఎలర్జీ వచ్చే ఫుడ్ని తెలుసుకొని అవాయిడ్ చేయండి. కెమికల్ బేస్డ్ సోప్స్, డిటర్జెంట్స్ అండ్ డైస్ అవాయిడ్ చేసి ఆయుర్వేదిక్ ఆర్ హెర్బల్ బేస్డ్ సోప్స్ యూజ్ చేయండి. క్లైమేట్ పరంగా ఫుడ్ని చేంజ్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ యోగా మరియు ప్రాణాయామం చేయండి. ఇప్పుడు డిస్కస్ చేసిన హెల్త్ టిప్స్ అండ్ హోమ్ రెమెడీస్ పాటిస్తే కొంతవరకు అర్టికేరియాని కంట్రోల్ చేసుకోవచ్చు. అర్టికేరియాని తగ్గించుకోవాలి అంటే ట్రావెల్ కోర్ ఆయుర్వేద డాక్టర్స్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ తినండి, హెల్దీగా ఉండండి. సుఖినో భవంతు.